నమస్తే, వెల్కమ్ టు విభావరి ఛానల్. ఎలా ఉన్నారు? ఈ టెంపుల్ మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నానండి, కానీ లాక్డౌన్లో ఉండడం వల్ల కుదరడం లేదు. లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత తప్పకుండా చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగుల్లోని ఒక ఐటెం చేసుకుందాం. పెరుగుతోనే ఐటెం అనుకుంటున్నారా? అవునండి, పెరుగుతోనే ఒక ఐటెం చేస్తున్నాను. తీపిగా చల్లగా ఉండే స్వీట్ పెరుగు చేసుకుందామండి, బెంగాలీ స్వీట్. అయితే దీన్ని మిష్టీ దోహి అంటారు. అయితే ఇది ఎలా చేసుకున్నామో స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ చాలా తేలికైన ప్రాసెస్. మీరు ఇంట్లో హ్యాపీగా చేసుకొని తినొచ్చు, కానీ చాలా బాగుంటుంది అన్నట్టు. సో స్టార్ట్ చేద్దామా మరి. అయితే ముందుగా మనము దీనికోసం ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ లీటర్ పాలని హాఫ్ లీటర్ అయ్యేటట్టు మరిగించుకోవాలి. ఈ లోపల పక్కనే మనం ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లోకి పెరుగు అనేది వడగట్టుకోవాలన్నట్టు. అంటే మనకి హంకర్డ్ అంటారు కదా, అంటే గట్టిగా ఉండే పెరుగు కావాలి, వాటర్ అనేది ఉండకూడదు. దానికోసమని తీసుకున్న పెరుగుని ఈ విధంగా మనం ఫిల్టర్లో వేసుకొని, మనకి ఎంత పెరుగు కావాలో అంత పెరుగు వేసుకొని ఈ విధంగా ఫిల్టర్లో పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్కి మనకి ఆ వాటర్ అంతా కూడా కిందకి కారిపోతుంది. ఆ కారిపోయిన వాటర్ తీసేసి మనం ఆ గట్టి పెరుగుని మనం ఉపయోగించుకుంటాం. ఈ లోపల మన పాలు కూడా మరిగిపోతున్నాయి కదా, చూడండి సగం వరకు అయిపోయినాయి. ఎంత థిక్గా ఉన్నాయో చూడండి, స్పూన్తో చూపిస్తాను. ఈ విధంగా కలుపుకుంటే మీగడ వస్తుంది కదా, అది మనం తర్వాత వడగట్టేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని చూస్తే మీకు తెలుస్తుంది థిక్నెస్. ఈ మాత్రం అంటే దగ్గరగా హాఫ్ లీటర్ అయిపోవాలి, అంతవరకు మరిగించుకోవాలి. ఈ లోపల మనం పంచదార ఒక 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ పాలకి 5 స్పూన్లు పంచదార అయితే కరెక్ట్గా ఉంటుంది. తీపి ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, కొంచెం తక్కువ అంటే ఇది మాత్రం కరెక్ట్గా ఉండే తీపి. 1 5 స్పూన్లు 4.5 వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేయకుండా డైరెక్ట్గా ఇలాగ పెట్టేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా మనము చేస్తుంటే మనకి ఆ పంచదార అంతా కరిగి మనకి బెల్లం రంగులో ఈ పంచదార మారుతుంది అన్నట్టు. అంటే మంచి థిక్ లిక్విడ్ లాగా అవ్వాలి మనకి. అంతవరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి, వదిలేస్తే మాడిపోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా చేంజ్ అవుతుందో, మనకి పాకం అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా కూడా ఇంకా థిక్గా అవుతుంది, అంటే కలర్ మనకి బెల్లం కలర్ అయిపోతుంది మొత్తం. అంతవరకు మనం ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఎక్కువ చేస్తే మళ్ళీ మాడిపోయి వాసన వస్తుంది, అందుకని చెప్పేసి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలర్ కూడా చూడండి. ఇప్పుడు ఈ విధంగా పాలు మనం మరిగించుకొని ఉన్నాం కదా, అవి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పోసేసుకుంటే అది కలవడం కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెం పోసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేసి ఈ విధంగా బాగా మొత్తంగా కరిగిపోవాలి. మరికొంచెం పాలు చూడండి, చాలా థిక్గా అయిపోయింది కదా. మరికొంచెం పాలు వేసుకుంటే దానికి మీకు మంచి పల్చగా రావాలన్నట్టు పాల్లోనిది కలిసి. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయింది. దాన్ని మనం తీసుకువెళ్ళి మనం పాలు మరిగించుకున్న పాలు ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఇది కూడా వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న వేడి మీద వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. అవి పాలు ఇవి పాలే కాబట్టి, అది కూడా మరిగి ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయనే ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇది మనకి చల్లబడాలి బాగా. అంటే మనం పెరుగు తోడు పెట్టడానికి ఎంత వేడి కావాలో అంత వేడి ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పెరుగును తీసుకొని చూడండి ఎంత వాటర్ వచ్చిందో. గట్టి పెరుగు తీసుకున్నా కూడా అంత వాటర్ వచ్చింది అన్నట్టు. సో ఆ పెరుగును మనం తీసుకొని చక్కగా క్రీమ్ లాగా మనం స్పూన్ పెట్టి కలిపేసుకోవాలి. ఇది లేకపోతే ఇది ఈ విధంగా వేసేస్తే ముక్క ముక్కల్లాగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా మొత్తం స్పూన్తో చేసుకుంటే మనకి చక్కగా క్రీమ్లా తయారవుతుంది. ఈ విధంగా తయారైన క్రీమ్ మనకి 1/2 లీటర్ పాలు కాబట్టి 1-2 స్పూన్లు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే 1.5 వేసుకున్నా లేకపోతే 1 వేసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇది మనం పులుపు లేకుండా చూసుకోవాలి. పులుపు అయిపోతే అంత బాగుండదు తినడానికి. కమ్మగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది, అందులో చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని చాలా స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ విధంగా మొత్తం నీట్గా కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. వడకట్టుకుంటే మనకు ఆ మీగడ ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చక్కగా ఇలాగ ప్యూర్ పాలలాగే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఇలాంటి బౌల్స్లో, మట్టి పాత్రలోను కానీ లేదంటే స్టీల్ బౌల్స్లో కానీ వేసుకోవాలి. ఈ మట్టి బౌల్స్లో వేసుకోవడం వల్ల ఈ మట్టి బౌల్స్ కొత్తగా వాసన అనేది డిఫరెంట్గా వస్తుంది కదండి. అది ఈ పెరుగు దాంట్లో కలిసి తినడానికి చాలా బాగుంటుంది. ఆ స్మెల్ అనేది సమ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇది ట్రై చేయవలసిందే. అయితే ఇలాంటివి లేనప్పుడు మనం ఇది చూడండి, ఇక్కడ నేను ఇలా పైనుంచి వేస్తున్నాను, కొంచెం నురగొచ్చేటట్టు. ఇలా వేయడం వల్ల పై లేయర్ కొంచెం మనం జున్ను తీస్తాం కదా, ఆ టైప్లో వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పి 2 మాత్రం వేసుకున్నాను. కానీ మనం షాప్స్లో తెచ్చుకునే కంటే ఇలాగ మట్టి పాత్రలో మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి మీరు. మిగిలింది స్టీల్ గిన్నెలో వేసేసుకున్నాను.
ఇలాగ స్టీల్ బౌల్స్లో వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఒక్కొక్క దాని మీద అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. అంటే గాలి అనేది లోపలికి వెళ్లకుండా ఈ విధంగా కవర్ చేసి పెట్టుకోవాలి. మనం రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టవలసిన అవసరం లేదండి, ఇదే చక్కగా అతుక్కుపోయి ఉంటుంది, అందుకని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్టీల్ బౌల్స్ కూడా ఇదే విధంగా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనకి మనం తీసుకునే బౌల్ అనేది, అంటే ఇవన్నీ కూడా మనము తోడుకోవాలి కదండి, తోడుకోవడానికి అని చెప్పేసి మనం చక్కగా ఇలాంటి ఏదైనా కడాయి లాంటిది తీసుకొని కొంచెం వేడి చేసుకొని దాంట్లో పెట్టుకుంటే, అంటే కొంచెం వెచ్చగా ఉంటే తొందరగా తోడుకుంటుంది కదా, లేట్ అయిన కొలది అది పులిసిపోతుంది. అందుకని చెప్పేసి కమ్మగా తోడుకోవాలంటే 3-4 అవర్స్ తోడుకోవాలంటే కొంచెం వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెడితే తొందరగా తోడుకుంటుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని తెలుస్తుంది కదండి మనకు పెరుగు ఎంతలో తోడుకుంటుందో, ఆ విధంగా తోడుపెట్టి మూత పెట్టి పెట్టేసుకుంటే మనకి పెరుగు అనేది చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు నేనైతే ఒక 5 అవర్స్ ఉంచానండి, ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో. ఇప్పుడు తీసుకొని ఊరికే చూడటం అది చేయొద్దండి, చేస్తే అట్లా మనకి తొందరగా తోడుకోదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చూద్దాం ఏ విధంగా తోడుకుందో. చూడండి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఇంకాస్త గట్టి పడుతుంది, అందుకని చెప్పి ఇప్పుడు వీటన్నిటినీ కూడా నేను తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇది కూడా చక్కగా తోడుకుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా చల్లగా తినడానికి చాలా బాగుంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి ఇవి చూడండి, ఇందాకటి మీద ఇంకా గట్టిపడి ఉంటాయి ఇవి. ఈ ఫాయిల్ మనం ముందు తీసినప్పుడు జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే చిదిగిపోతుంది కదా, మడ్డీ పెట్టాలంటే కష్టమవుతుంది తోడుకోకపోతే. చూడండి ఇప్పుడు మనది రెడీ అయిపోయింది కదా, చల్లగా తీయగా ఉంటుంది తినడానికి. అయితే పైన మీకు ప్లెయిన్గా వైట్గా కనిపించినా కానీ లోపల మీకు కలర్ మాత్రం బాగా వస్తుంది అన్నట్టు. చూడండి కలర్ ఎట్లా వచ్చిందో, ఇప్పుడు ఎంత గట్టిగా కూడా వచ్చిందో. ఇదేనండి మన తీపి పెరుగు. బాగుందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచుల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.